Hello learners, welcome to our channel Origin of Success. ఈ రోజు క్లాస్లో నుండి మనము సెకండ్ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. ఓకే, అంతకన్నా ముందుగా సో మనము ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ చేసామండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. సో ఫస్ట్ చాప్టర్ అయిన తర్వాతనే మీరు సెకండ్ చాప్టర్కి రండి. ఓకేనా? సో మీరు ఆ లెసన్ చెప్పేటప్పుడు మీరు బుక్ దగ్గర పెట్టుకొని చూసుకున్నా కూడా పర్వాలేదండి. సో అక్కడ ఎక్కడెక్కడైతే అమెండ్మెంట్స్ వచ్చాయో నేను అక్కడ చెప్పాను. ఒకసారి మీరు వీడియో పాజ్ చేసుకొని మీరు అక్కడ నోట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా అండి? ఇక్కడ మనకి ఫోర్త్ ఫస్ట్ చాప్టర్లో మనకి ఫోర్ యాక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకి ఫోర్త్ ఎడిషన్లో అవి లేవండి. సో వాటిని కూడా నేను అక్కడ పొందుపరచడం జరిగిందనమాట. సో వాటిని ఒకసారి విజిట్ చేసి మీరు అక్కడే నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఆ తర్వాత మీరు మొత్తం లెసన్ అయిపోయిన తర్వాత బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ బిట్స్లోనే మన నాలెడ్జ్ అనేది తెలిసిపోతుందన్నమాట. సో మనం ఎంతవరకు సబ్జెక్ట్ అనేది గుర్తుంది, ఎంతవరకు మనం బిట్స్ అనేది కరెక్ట్గా చేయగలుగుతున్నాము అనే ఒక అనాలిసిస్ అయితే మీకు వస్తుందన్నమాట. ఓకేనండి? సో మీరు లెసన్ అయిన తర్వాత మీరు బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. అవి కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడైతే మనము సెకండ్ చాప్టర్ని డిస్కస్ చేద్దామండి. సెకండ్ చాప్టర్ ఏంటి? మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగ రచన. సో మన దేశానికి, మన భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ అయితే ఉండాలని చెప్పి ఎంఎన్ రాయ్ గారు ప్రతిపాదించడం జరిగిందనమాట. ఓకేనా అండి? సో అప్పుడు నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏంటి అంటే, అప్పుడు 1935 సంవత్సరంలో ఇది మొదటిసారిగా మన రాజ్యాంగాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. సో మనం మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనకు కూడా ఒక రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఐఎన్సీ అనేది ప్రతిపాదించడం జరిగిందనమాట. అంటే అధికారికంగా డిమాండ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి ఒకటి ఉందని చూడండి, ఏంటి అంటే ఇక్కడ వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికైన రాజ్యాంగ నిర్మాణ సభచే బయటి వారి ప్రమేయం లేకుండా మన కాన్స్టిట్యూషన్ని, మన రాజ్యాంగాన్ని స్వతంత్రంగా మనమే ఏర్పరచుకోవాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ 1938లో ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత ఈ డిమాండ్ని సూత్రాభిప్రాయంగా తీసుకునేసి ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్ట్ ఆఫర్ 1940 ద్వారా అంగీకరించడం అయితే జరిగిందనమాట. అయితే దీని ప్రకారంగా ఏంటి అంటే ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆమోదించడానికి వీలుగా ఈ బ్రిటిష్ ప్రభుత్వం పంపినటువంటి ఒక డ్రాఫ్ట్ రిజల్యూషన్తో క్యాబినెట్ సభ్యుడు అయినటువంటి ఈ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఈయన 1942లో భారతదేశానికి వస్తారన్నమాట. అయితే ఈ భారతదేశము రెండు స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాలుగా విభజించబడి వాటికి రెండు ప్రత్యేక, అంటే రెండు డొమైన్లుగా విడదించబడి వాటికి రెండు ప్రత్యేక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీస్ ఉండాలని చెప్పి ఈ ముస్లిం లీగ్ అయితే కోరుకుంటుందన్నమాట. ఏంటి, భారతదేశము రెండుగా విడిపోయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని చెప్పి ఈ ముస్లిం లీగ్ అయితే కోరుకుంటుందన్నమాట. అయితే ఏంటి, ఈ క్రిప్స్ వచ్చారు కదా, సో ఈ క్రిప్స్ ఏంటి ఈ ప్రతిపాదనలను తిరస్కరించడం జరుగుతుందన్నమాట. అయితే చివరికి ఈ క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వస్తుందన్నమాట. ఈ క్యాబినెట్ మిషన్ ఏం చేస్తుందంటే రెండు రాజ్యాంగ సభల ప్రతిపాదనలను తిరస్కరించడం జరిగిందనమాట. సో రెండు రాజ్యాంగ సభలు ఉండాలని చెప్పే ఒక రిజల్యూషన్ని ఈ క్యాబినెట్ కమిషన్ అయితే తిరస్కరించడం జరిగింది. అయితే ముస్లిం లీగ్ని తృప్తిపరచడానికి ఒక పథకాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ప్రతిపాదనలో ఉంచిందన్నమాట ఈ క్యాబినెట్ మిషన్. ఓకే, ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ అండి. తర్వాత మనకి ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అంతా అయిపోయిందండి. సో ఇప్పుడు మన రాజ్యాంగాన్ని రచించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని చెప్పేసి మనము అనుకున్నాం కదా. సో అసలు ఈ రాజ్యాంగ సభ నిర్మాణం ఎలా జరిగింది, అది ఎలా ఏర్పాటు అయింది అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుంటామండి. ఓకే, సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పరిచిన పథకం ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభని 1946లో ఏర్పరచడం జరిగిందనమాట. ఓకే, ఎప్పుడండి, 1946లో దీనిని ఏర్పరచడం జరిగింది. ఓకేనా? తర్వాత ఇక్కడ
దీని ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్ చూడండి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 389 అన్నమాట. ఓకే 389. సో ఇందులో 296 సీట్స్ ఎవరికి ఎలకేట్ చేశారు అంటే బ్రిటిష్ ఇండియాకి ఎలకేట్ చేయడం జరిగిందనమాట. ఓకే అండ్ 93 సీట్లు ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజు పరిపాలించేటువంటి ప్రాంతాలు అనమాట. సో వాటికి ఈ 93 సీట్లు అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ బ్రిటిష్ ఇండియాకి 296 సీట్లు కేటాయించడం జరిగింది కదా. సో వాటిలో 292 సీట్లు అనేవి ఎవరికి అంటే ప్రావిన్సెస్ ఉంటారు కదండి, ప్రావిన్సెస్లో ఉన్న గవర్నర్స్ ఉంటారు కదా, ఆ 11 గవర్నర్స్ కూడా 292 సీట్లు అనేవి కేటాయించడం జరిగిందనమాట. అండ్ 4 ఎవరు వచ్చేసి చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అనమాట. ఓకే 4 సీట్లు వచ్చేసి ఎవరికి చీఫ్ కమిషనరేట్ ప్రావిన్సెస్కి అనమాట. ఓకే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిగా కేటాయించడం జరిగింది. సో వన్స్ అగైన్ చెప్తాను చూడండి. సో మొత్తం కలిపి మనం రాజ్యాంగ నిర్మాణ సభలో మొత్తం 389 మంది ఉన్నారనమాట. సో అందులో 296 సీట్లు బ్రిటిష్ ఇండియా కేటాయిస్తే అండ్ 93 సీట్లు ప్రిన్స్లీ స్టేట్కి కేటాయిస్తే అంటే మన స్వదేశీ సంస్థానాలు అనమాట. అండ్ ఈ బ్రిటిష్ ఇండియాకి కేటాయించినటువంటి 296 సీట్లలో 292 సీట్లు 11 గవర్నర్ల ప్రావిన్స్లకి చెందుతాయన్నమాట. అండ్ 4 సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చీఫ్ కమిషనర్ల ప్రాంతాలకి తలా ఒక్కొక్కటిగా కేటాయించడం జరుగుతుందన్నమాట. ఓకే తర్వాత సెకండ్ పాయింట్ చూడండి ఒకసారి. Each provinces and princely state were be allotted seats in proportion to their respective population. Roughly one seat was to be allotted for every million population. So ee vidhanga ketayinchinatvanti ee province laki mariyu ee princely states ki ela సీట్లు కేటాయించడం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి జనాభా అంటే పాపులేషన్ మీద వాళ్ళకి సీట్లు కేటాయించడం జరుగుతుంది. సో మనం రఫ్లీగా చెప్పాలంటే ఒక్కొక్క మిలియన్ ప్రజలకి ఒక్కొక్క సీట్ అనేది కేటాయించడం జరుగుతుందన్నమాట. అంటే సుమారుగా 1 మిలియన్ జనాభాకి ఒక్క సీటు చొప్పున కేటాయించడం జరుగుతుంది. ఓకే క్లియరా అండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. సీట్స్ అలాటెడ్ టు ఈచ్ బ్రిటిష్ ప్రావిన్సెస్ వర్ టు బి డివైడెడ్ అమాంగ్ ద 3 ప్రిన్సిపల్ కమ్యూనిటీస్. సో ఈ విధంగా జనాభా ప్రాతిపదికన కేటాయించినటువంటి సీట్లకి ముఖ్యంగా 3 సముదాయాల మధ్య విభజించడం జరిగిందనమాట. ఒకటి ముస్లింలు, సిక్కులు, తర్వాత జనరల్ గ్రూప్స్ ఉంటారు కదండి, సో వాళ్ళకన్నమాట. ఓకే వీళ్ళందరికీ కూడా కేటాయించడం జరిగిందనమాట. ఓకే వీళ్ళ కమ్యూనిటీస్కి కేటాయించడం జరిగింది. ఓకే ఇలా ప్రతి ఒక్క సముదాయం నుండి ప్రతినిధులను సంబంధిత ప్రావిన్స్ యొక్క విధానసభ ఎన్నుకుంటుందన్నమాట. సో ఇప్పుడు ముస్లింల నుంచి ఒకరు అండ్ సిక్కుల నుంచి ఒకరు అండ్ సాధారణ సముదాయాల నుంచి ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ని ఈ విధానసభ అనేది ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. సో వీరిని ఎలా అంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట. ఏంటి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట వీళ్ళని. ఓకే అండ్ ఫిఫ్త్ పాయింట్ చూడండి. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్ వర్ టు బి నామినేటెడ్ బై ద హెడ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్నటువంటి ఈ ప్రతినిధులను ఈ స్వదేశీ సంస్థానాల అధినేతలు ఉంటారు కదా, సో వాళ్ళు నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనము ఈ ఎన్నిక నామినేట్ విధానాన్ని చూస్తుంటే ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది పూర్తిగా అటు నామినేషన్ కాదు, అటు ఏంటి ఎన్నిక కూడా కాదు. సో ఈ రాజ్యాంగ నిర్మాణ సభ అనేది పార్షియల్గా ఎన్నికైన అండ్ పార్షియల్గా నామినేట్ అయినటువంటి ఒక సంస్థ. ఓకే అంటే ఇక్కడ పైగా ఏంటి తామే పరిమితమైన ఓటింగ్ పద్ధతి ప్రకారంగా ఎన్నికైనటువంటి ప్రావిన్స్ల అసెంబ్లీ చేత ప్రావిన్స్ల ఉన్నటువంటి సభ్యుల చేత వీరు పరోక్షంగా ఎన్నుకోబడతారన్నమాట. ఓకే అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి. ద ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూషన్స్ అసెంబ్లీ అలాటెడ్ టు ద అసెంబ్లీ వర్ హెల్డ్ జూలై ఆగస్ట్ ఇన్ 1946 అనమాట. సో ఈ బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్లకి
కేటాయించినటువంటి ఎన్ని కేటాయించారండి 296 సీట్లు కేటాయించారనమాట. సో ఈ బ్రిటిష్ ఇండియాకి 1946 జూలై నుండి ఆగస్టు మధ్యలో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ బ్రిటిష్ ఇండియాకి ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేసినప్పుడు అప్పుడు మన ఐఎన్సీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయంటే 208 సీట్లు వచ్చాయన్నమాట. అండ్ ముస్లిం లీగ్కి 73 సీట్లు వస్తే అండ్ చిన్న చిన్న గ్రూపులకి మరియు స్వతంత్ర అభ్యర్థులకి అంటే స్వతంత్రంగా ఉన్న వాళ్ళకి ఎన్ని వచ్చాయి అంటే 93 సీట్లు అనేది అలాట్ చేయడం జరిగిందనమాట. సారీ అండి, 15 సీట్లు అనేవి అలాట్ చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత చివరిగా ఇంకా 93 సీట్లు ఉన్నాయి కదండి, అవి మాత్రము భర్తీ కాలేదనమాట. ఓకే, ఎవరు అంటే స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కదండి, ఈ స్వదేశీ సంస్థానాల సభ్యులు వీళ్ళు ఏంటంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఒప్పుకోలేదనమాట. సో వాళ్ళు ఏంటి, వాళ్ళు దూరంగా ఉండడం వల్ల ఈ 93 సీట్లు అనేవి అలాగే ఉంచడం జరిగిందనమాట, అంటే భర్తీ కాలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనం తెలుసుకోవాల్సిన పాయింట్. అయితే ఈ వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారము భారత ప్రజల చేత ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది డైరెక్ట్గా ఎన్నుకోలేదన్నమాట. అయినప్పటికీ ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మన భారత సమాజాన్ని ప్రాతినిధ్యం వహించే వారంతా ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అసెంబ్లీలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు అండ్ ఆంగ్లో ఇండియన్స్, ఇండియన్ క్రిస్టియన్లు అండ్ షెడ్యూల్ కులాలు అండ్ షెడ్యూల్ తెగలవారు, అంటే ఈ విధంగా అన్ని క్లాసెస్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో, ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఉన్నారనమాట. సారీ అండి, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నారనమాట. ఓకే, సో ఎక్సెప్ట్ మహాత్మా గాంధీ అండ్ జిన్నా, అంటే మహమ్మద్ అలీ జిన్నా, సో వీళ్ళిద్దరు తప్ప అందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉండడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూద్దామండి. వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ నిర్మాణ సభ కార్య విధానం. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 9 డిసెంబర్ 1946 జరిగిందనమాట. అయితే ఈ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో ఇది దీనిని బాయ్కాట్ చేసిందనమాట. సో వద్దు, మా ఈ దేశాన్ని రెండు డొమైన్లుగా విభజించాలి, ఒకటి భారతదేశం అండ్ పాకిస్తాన్గా విభజించాలని చెప్పి ఈ ముస్లిం లీగ్ అయితే బాయ్కాట్ చేయడం జరిగిందనమాట. అయినప్పటికీ ద మీటింగ్ వాజ్ దస్ అటెండెడ్ ఓన్లీ 211 మెంబర్స్ అనమాట. సో ఈ మీటింగ్కి 211 మంది మాత్రమే హాజరవ్వడం జరిగింది. అండ్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా, ద ఓల్డెస్ట్ మెంబర్, వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద టెంపరీ ప్రెసిడెంట్ యాజ్ అసెంబ్లీ ఫాలోయింగ్ ద ఫ్రెంచ్ ప్రాక్టీస్. సో సచ్చిదానంద సిన్హా గారు సీనియర్ నాయకుడు అవ్వడం వల్ల సో ఈ రాజ్యాంగ మొట్టమొదటి రాజ్యాంగ నిర్మాణ సభకి తాత్కాలిక ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. సో ఈ పద్ధతి ఫ్రెంచ్ పద్ధతి ద్వారా తీసుకోవడం జరిగిందనమాట. సో తర్వాత రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఈయన ప్రెసిడెంట్గా అంటే అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగిందనమాట. తర్వాత ఉపాధ్యక్షుడిగా ఎవరు అంటే హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి, వీళ్ళిద్దరు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం జరిగిందనమాట. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇన్ అదర్ వర్డ్స్ ద అసెంబ్లీ హ్యాడ్ ఎడ్ 2 వైస్ ప్రెసిడెంట్స్, అంటే మన రాజ్యాంగ నిర్మాణ సభకి ఇద్దరు వైస్ ప్రెసిడెంట్స్ ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అండి. సో ఇదేంటి అంటే చారిత్రక తీర్మాన ఆశయాలు అని చెప్తాం కదా, సో ఆశయాల తీర్మానం అని కూడా అంటాం కదా, సో దీని గురించి చూద్దామండి. సో ఈ డిసెంబర్ 13, 1946 జవహర్లాల్ నెహ్రూ చారిత్రకమైన ఆశయాల తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఏంటి ఇక్కడ అంటే రాజ్యాంగ నిర్మాణం అంటే రాజ్యాంగం యొక్క నిర్మాణం మరియు మౌలికతను మరియు తాత్వికతను ఇది తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది మన భారతదేశాన్ని స్వాతంత్ర సార్వభౌమ అంటే సావరిన్ అండ్ రిపబ్లిక్
గా ప్రకటించి దేశ భవిష్యత్ పాలన కోసం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరుస్తూ ఒక దృఢమైన సంకల్పాన్ని ప్రకటిస్తుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడున్నటువంటి ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అండ్ ప్రిన్స్లీ స్టేట్స్, సో భారతదేశంలో బ్రిటిష్ ఇండియాకు బయట ఉన్నటువంటి ప్రాంతాలు రాష్ట్రాలు ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో కలవాలని కోరుకుంటే వాళ్ళు, సో ఇవన్నీ కూడా మన భారతదేశంలో అంతర్భాగం అవుతాయి. ఓకే, తర్వాత ఇప్పుడున్నటువంటి టెరిటరీస్తో కానీ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ నిర్ణయించేటువంటి ఇంకో విధంగా కానీ లేదా తదుపరి రాజ్యాంగ చట్టాన్ని అనుసరించి చెప్పినటువంటి భూభాగాలు స్వయం అంటే అటానమస్ అంటాం కదా, స్వతంత్ర ప్రతిపత్తి గల భూభాగాల హోదాను ఇతర అధికారాలతో కలిసి ఉండగలుగుతాయన్నమాట. ఓకే, ప్రభుత్వం మరియు పాలనా యంత్రాంగపు అధికారాలు మరియు అంటే ఇప్పుడు ప్రభుత్వము తర్వాత పాలనా యంత్రాంగపు అధికారాలు మినహా కేంద్రానికి గల అన్ని అధికారాలని వినియోగించగలుగుతుంది. ఓకేనండి, సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ పాయింట్, వెరిన్ ఆల్ పవర్స్ అండ్ అథారిటీస్ ఆఫ్ సావరిన్ ఇండిపెండెంట్ ఇండియా, ఇట్స్ కాన్స్టిట్యూషన్ పార్ట్స్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్, అంటే స్వతంత్ర సార్వభౌమ భారతదేశం దానిలోని అంతర్భాగాలు మరియు ప్రభుత్వాంగాలు తమ అధికారాన్ని ప్రజల నుండే పొందుతాయన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, సో ఫిఫ్త్ పాయింట్లో ఏం చెప్తారంటే భారతీయులందరికీ ఆర్థిక మరియు రాజకీయ న్యాయంకు హామీను మరియు రక్షణగా ఉంటామని చెప్పి చెప్తానమాట. తర్వాత హోదా పరంగా లేదా అంశాల పరంగా చట్టం ఎదుట సమానత్వం అండ్ ఆలోచనలోనూ స్వేచ్ఛ అండ్ వాక్ స్వాతంత్రం, మతాన్ని అవలంబించే హక్కు మరియు ఆరాధించే హక్కు, వృత్తిని అవలంబించే హక్కు, సంఘాన్ని ఏర్పరచుకునేటువంటి హక్కు అండ్ చర్చాపరమైనటువంటి స్వేచ్ఛను చట్టం మరియు ప్రజానైతికతను బట్టి ఇవి లభిస్తాయని చెప్పి ఈ తీర్మానాల్లో చెప్పడం జరిగిందనమాట. అండ్ తర్వాత అల్పసంఖ్యాక వర్గాల వారికి అండ్ వెనుకబడినటువంటి మరియు గిరిజన ప్రాంతాల వారికి మరియు ఇతర కులాల వెనుకబడిన వారికి వారికి తగినటువంటి రక్షణలు అండ్ ఇక్కడ గణతంత్ర వ్యవస్థ యొక్క ప్రాదేశిక సమగ్రతను భూమిపైన అండ్ సముద్రం పైన మరియు ఆకాశంలో దానికి చెందిన సార్వభౌమ హక్కులను న్యాయం మరియు నాగరిక దేశాల చట్టాలను అనుసరించి కాపాడడం కూడా జరుగుతుంది. ఓకే, తర్వాత ఈ దేశం అనేది పురాతన దేశం, ప్రపంచంలో గౌరవస్థానాన్ని పొందినటువంటి దేశం మన భారతదేశం. ప్రపంచ శాంతిని మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా పాటుపడుతుందని చెప్పి ఈ చారిత్రకమైన ఆశయాల తీర్మానాన్ని చెప్పడం జరిగిందనమాట. సో ఈ తీర్మానాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 22 జనవరి 1947 అందరూ కూడా ఏకగ్రీవంగా ఇనానిమస్గా యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ రాజ్యాంగ రచనలో అన్ని దశల్లో కూడా ఒక తీర్మాన ప్రభావం అయితే ఉందన్నమాట. దీని సంక్షిప్త రూపమే ప్రస్తుత భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికగా మారడం జరిగిందనమాట. ఓకే, ప్రియంబుల్ ఆఫ్ ద ప్రజెంట్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ చేంజెస్ బై ద ఇండిపెండెంట్ యాక్ట్. ఓకే, ఈ స్వాతంత్ర చట్టం ద్వారా ఏర్పడినటువంటి మార్పులు ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పటికే మనకు ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి దూరంగా ఉన్నాయన్నమాట. సో ఇవి వీళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చేరలేదు. అయితే తర్వాత వీళ్ళు కూడా మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో భాగమయ్యారనమాట. అయితే 28 ఏప్రిల్ 1947 నాడు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో 6 రాష్ట్రాల ప్రతినిధులు ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అయితే జూన్ 3, 1947 నాడు అంటే మన దేశ డివిజన్ కోసం మౌంట్ బ్యాటన్ ప్లాన్ అయితే ఉంది కదండి, సో ఈ ప్లాన్ ఒప్పందం జరిగిన తర్వాత అన్ని స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు కూడా మన అసెంబ్లీలో చేరడం జరిగిందనమాట. ఓకే,
ఇప్పుడు భారత డొమినియన్లో ఉన్నటువంటి ముస్లిం లీగ్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చేరడం జరిగిందనమాట. ఓకే, ద ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 మేడ్ ద ఫాలోయింగ్ 3 చేంజెస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అసెంబ్లీ. అంటే ఏంటి అంటే, మన భారత స్వతంత్ర చట్టం 1947 ద్వారా భారత రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క హోదాలో మూడు మార్పులు అయితే వచ్చాయన్నమాట. అవి ఒకటి, ద అసెంబ్లీ వాజ్ మేడ్ ఏ ఫుల్లీ సావరింగ్ బాడీ విచ్ కుడ్ ఫ్రేమ్ ఎనీ కాన్స్టిట్యూషన్ ఇట్స్ ప్లీన్. ఓకే, అయితే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ పూర్తి సార్వభౌమ సంస్థ అనేది అయిందనమాట. అయితే ఏంటి, ఇది తన అభీష్టం మేరకు రాజ్యాంగాన్ని రచించుకోవచ్చు. అయితే మన భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ అనేది ఏవైనా చట్టాలు చేస్తుంటే వాటిని రద్దు చేయవచ్చు లేదా వాటిని అమెండ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఒక శాసనపరమైనటువంటి అంటే లెజిస్లేటివ్ బాడీగా కూడా ఏర్పడిందనమాట. అంటే ఏంటి, సభకు రెండు రకాల ఫంక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి ఏంటి, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా అండ్ ఎనాక్టింగ్ ఆఫ్ ఆర్డినరీ లాస్ ఫర్ ద కంట్రీ. అంటే ఏంటి, ఇక్కడ స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రచించడం వల్ల, సారీ, రాజ్యాంగం రచించడం, ఓకే, అదొకటి, అండ్ దేశానికి సాధారణ శాసనాలు అయితే చేయడం. సో ఈ రెండు విధులను అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రెండు కూడా సెపరేట్ డేస్లో ఇవి చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా అసెంబ్లీ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి పార్లమెంట్ అయ్యింది. ఓకే, ఏంటి, ఈ విధంగా మన భారత స్వతంత్ర దేశానికి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఫస్ట్ అసెంబ్లీగా అయ్యిందనమాట. ఓకే, సో రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశం అయినప్పుడు దానికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించేవారు, అండ్ శాసనపరమైనప్పుడు కలిసినప్పుడు ఇది జీవి మావలంకర్ అధ్యక్షత వహించేవారు. సో ఇక్కడ చూడండి, మనకి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీస్ సమావేశం అయినప్పుడు ఏంటి అంటే, అప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించేవారు అన్నమాట. సో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది లెజిస్లేటివ్ బాడీగా మీట్ అయినప్పుడు అప్పుడు ఎవరు చైర్మన్గా ఉంటారంటే జీవి మౌలాంకర్ చైర్మన్గా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ రెండు విధులు రాజ్యాంగ రచన పూర్తయ్యే రోజు వరకు, అనగా 26 1949 వరకు కూడా కొనసాగాయి. సో ఈ రెండు విధులు ఏవైతే ఉన్నాయో, స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం, దేశానికి సాధారణ శాసనాలు చేయడం, ఈ రెండు విధులు కూడా మనకి అప్ టు నవంబర్ 26 1949 వరకు కూడా అలాగే కొనసాగడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతాల నుండి వచ్చినటువంటి ముస్లిం లీగ్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుండి అంటే ఎగ్జిట్ అయిపోయారన్నమాట. అంటే పాకిస్తాన్లోని ప్రాంతాల నుండి వచ్చినటువంటి ముస్లిం లీగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుండి అంటే ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, సో దీని ద్వారా ఏమవుతుందంటే మెంబర్స్ యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుందన్నమాట. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ డిసైడ్ చేసినటువంటి 389 మందికి గాను 299 మందికి తగ్గిపోయింది. సో తగ్గిపోయిందని చెప్పుకున్నాం కదా, 389 మంది ఉంటే 299 మందికి దిగిపోయిందన్నమాట. సో భారత ప్రావిన్స్లో ఏవైతే ప్రావిన్స్లో ఇంతకుముందు ఏమనేవాళ్ళు బ్రిటిష్ ప్రావిన్స్ అనేవాళ్ళు అనమాట, ఇప్పుడు భారత ప్రావిన్స్లు అనమాట. సో ఇవి 296కి ఉంటే ఇది 229కి పడిపోయిందనమాట. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క 93 ఉంటే ఇవి 70కి పడిపోవడం జరిగిందనమాట. ఓకే, అండ్ డిసెంబర్ 31, 1947 నాడు ఈ రాష్ట్రాల వారీగా సభ్యత్వం గుర్తించిన వివరాలు, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఒక టేబుల్లో ఇచ్చారండి. సో వాటిని మనము తర్వాత చూద్దాం. ఓకే, 2.4 టేబుల్ మనం తర్వాత చూద్దామండి. తర్వాత ఇక్కడ అదర్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్, సో ఇతర కార్యక్రమాల నిర్వహణ. సో ఇక్కడ మనకి రాజ్యాంగాన్ని రచించడం, తర్వాత సాధారణ శాసనాలను చేయడంతో పాటు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది కొన్ని
ఫంక్షన్స్ ను కూడా చేసిందన్నమాట. సో ఫస్ట్ ఏంటి, ఇట్ రాటిఫైడ్ ద ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ ద కామన్వెల్త్ ఇన్ మే 1949. కామన్వెల్త్ లో భారతదేశ సభ్యత్వాన్ని మే 1949లో ధృవీకరించిందన్నమాట. అండ్ ఇట్ అడాప్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆన్ జులై 22, 1947. జాతీయ జెండాను జులై 22, 1947 నాడు ఆమోదించడం జరిగిందన్నమాట. అండ్ ఇట్ అడాప్టెడ్ ద నేషనల్ యాంథమ్ ఆన్ జనవరి 24, 1950. ఓకే, జాతీయ గీతాన్ని జనవరి 24, 1950 ఆమోదించడం జరిగింది. అండ్ ఇట్ అడాప్టెడ్ ద నేషనల్ సాంగ్ ఆన్ జనవరి 24, 1950. సో జాతీయ గేయాన్ని జనవరి 24, 1950 ఆమోదించడం జరిగింది. ఇట్ ఎలెక్టెడ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ జనవరి 24, 1950. సో జనవరి 24, 1950 నాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మొత్తం మీదుగా మనం చూసుకుంటే మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 11 సమావేశాలని నిర్వహించిందన్నమాట. ఓకే, ఏంటండి, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో 11 సమావేశాలను అయితే నిర్వహించడం జరిగిందండి. సో ఇక్కడ అయితే చెప్తారు చూడండి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హ్యాడ్ 11 సెషన్స్ ఓవర్ ద 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్. సో ఈ పీరియడ్లో 11 సెషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఉంటారు కదండి, కాన్స్టిట్యూషన్ మేకర్స్ సుమారుగా 60 దేశాల రాజ్యాంగాలని రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. సో ఇలా రీసెర్చ్ చేసి 114 రోజులు పాటు ముసాయిదా రాజ్యాంగాన్ని పరిశీలించడం జరిగిందనమాట. సో మన మొత్తానికి మన రాజ్యాంగాన్ని రచించడానికి అయినటువంటి ఖర్చు ఎంత అంటే 64 లక్షలు. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ గ్రీన్తో హైలైట్ చేశాను కదా, అవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ అండి, సో జనవరి 24, 1950 నాడు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క లాస్ట్ సెషన్ అనేది అయిందన్నమాట. సో అయితే అంతటితో దీని పని అయితే మనకి పూర్తి కాలేదు. అయితే మనకి జనవరి 26, 1915 నుండి మొదటి సాధారణ ఎన్నికలు, ఓకే, తర్వాత ఏర్పడినటువంటి కొత్త పార్లమెంట్ వచ్చే వరకు కూడా మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఒక టెంపరీ పార్లమెంట్గా పనిచేయడం జరిగింది. ఓకే, ఇది మనకి ఓవరాల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు మన రాజ్యాంగ సభ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన కమిటీలు ఏంటో చూద్దామండి. ఓకే, రాజ్యాంగ రచనలో వివిధ రకాలైనటువంటి పనులు చేయడానికి రాజ్యాంగ నిర్మాణ సభ అయితే కొన్ని కమిటీలని నియమించిందండి. వాటిలో 8 పెద్దవి అండ్ ఇతర కమిటీలు చిన్నవన్నమాట. సో వాటిని అయితే మనం ఒకసారి చూద్దామండి. మేజర్ కమిటీస్ ఏంటో ఒకసారి మనం చూద్దాము. మేజర్ కమిటీస్ అయితే చూద్దాం మనము. యూనియన్ పవర్స్ కమిటీ, ఓకే, ఎవరండి అధ్యక్షత వహించింది, జవహర్లాల్ నెహ్రూ. అండ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ, అంటే కేంద్ర రాజ్యాంగ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ. తర్వాత ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, సర్దార్ పటేల్. ఓకే, రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ. ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ అడ్వైజరీ కమిటీ, సలహా కమిటీ, అంటే అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. ఓకే, దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, దిస్ కమిటీ హ్యాడ్ ఫాలోయింగ్ 5 సబ్ కమిటీ. సో ఈ కమిటీకి 5 ఉప కమిటీలు ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత ఒకటి ఏంటి, ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ, జేబీ కృపలాని. సో ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ, జేబీ కృపలాని. అండ్ మైనారిటీల సబ్ కమిటీ ఎవరండి, హెచ్సి ముఖర్జీ. అండ్ సి చూద్దాం, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ ఎవరు అంటే గోపీనాథ్ బార్డోలి. ఓకే, సారీ అండి, గోపీనాథ్ బోరోలాం. ఓకే, ఇక్కడ మనకు తెలుగు ఎడిషన్లో అలాగే ఉందండి పేరు.
ఓకే ఓకే చూద్దామండి. సి చూడండి, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు గిరిజన ప్రాంతాలు మరియు అస్సాంలో వేరు చేయబడిన మరియు పాక్షికంగా వేరు చేయబడిన అస్సాం ప్రాంతాలపై సబ్ కమిటీ ఎవరు అంటే గోపీనాథ్ బోరోలాయ్. ఓకే నెక్స్ట్ అండి, డి ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అదర్ దాన్ దోస్ ఇన్ అస్సాం. ఓకే ఏంటి, అస్సాం కాక వేరు చేయబడిన మరియు పాక్షికంగా వేరు చేయబడినటువంటి ప్రాంతాలపై సబ్ కమిటీ ఏవి టక్కర్. ఓకే తర్వాత అండి, సిక్స్త్ అండి, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ రాష్ట్రాల కమిటీ దీనిని అంటారు స్టేట్స్ కమిటీ. సో రాష్ట్రాలలో సంప్రదింపుల కమిటీ జవహర్లాల్ నెహ్రూ అండ్ సారథ్య స్టీరింగ్ కమిటీ అంటే సారథ్య కమిటీ అనమాట డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో మైనర్ కమిటీస్ ఏంటో చూద్దాము. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ నిర్మాణ సభ విధుల కమిటీ. సో వెయిట్ అండి, సో ఫస్ట్ చూద్దాం ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట అండ్ క్రెడెన్షియల్స్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అండ్ హౌస్ కమిటీ బి పట్టాభి సీతారామయ్య, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ డాక్టర్ కేఎం మున్షి, అడ్హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే అండ్ సిక్స్త్ అంటే కమిటీ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ జీవి మౌలంకర్ అండ్ అడ్హాక్ కమిటీ ఆన్ సుప్రీంకోర్ట్ ఎస్ వరదాచారి, ఈయన అసెంబ్లీ మెంబర్ కాదు. కమిటీ ఆన్ చీఫ్ కమిషనరేట్స్ ప్రావిన్సెస్ బి పట్టాభి సీతారామయ్య అండ్ నైన్త్ చూడండి ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ నీలాని రంజన్ సర్కార్. ఓకే తర్వాత లింగ్యాస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ ఎస్కే థార్ అనమాట. ఓకే నాట్ అండ్ అసెంబ్లీ మెంబర్. స్పెషల్ కమిటీ టు ఎగ్జామైన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ జవహర్లాల్ నెహ్రూ. ప్రెస్ గ్యాలరీ కమిటీ ఉషా నాథ్ సేన్ అండ్ అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్ ఎస్ వరదాచారి. ఓకే ఇవి మనకి మైనర్ కమిటీస్ అన్నమాట. సో మనం ఇప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ చూద్దామండి. సో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభలలో ముసాయిదా అంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనమాట. సో ఇది 29 ఆగస్ట్ 1947 ఇది ఎస్టాబ్లిష్ చేశారనమాట. అయితే ఒక నూతన రాజ్యాంగాన్ని ఒక డ్రాఫ్ట్ రాసే ముఖ్యమైన పని దీనికి అంటే ఈ కమిటీకి అప్పచెప్పడం జరిగిందనమాట. సో ఇందులో 7 సభ్యులు ఉంటారు, ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 2 గోపాలస్వామి అయ్యంగర్, సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అండ్ డాక్టర్ కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా అండ్ మాధవ్ రావ్. సో ఈయనని బిఎల్ మిట్టర్ ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకే అయితే బిఎల్ ఆయనకు అనారోగ్య కారణంగా ఈయన రాజీనామా చేస్తే ఆయన ప్లేస్లో ఈయనని రీప్లేస్ చేయడం జరిగిందనమాట. ఓకే తర్వాత సెవెంత్ అండి, టీటీ కృష్ణమాచారి. సో ఈయన ఏంటి అంటే డిపి కేతన్ ఈయన మరణించడం వల్ల ఈయన స్థానంలో టీటీ కృష్ణమాచారి గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే వివిధ కమిటీల ప్రతిపాదనలను పరిశీలించి భారత రాజ్యాంగానికి మొదటి ముసాయిదాని ఈ కమిటీ అయితే తయారు చేయడం జరిగిందనమాట. సో దీనిని 1948 ఫిబ్రవరిలో దీన్ని పబ్లిష్ చేస్తే సో దీనిపైన చర్చించడానికి అండ్ సవరణలను ప్రతిపాదించడానికి 8 నెలల సమయాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు పీపుల్స్ యొక్క కామెంట్స్, సో వ్యాఖ్యానాలను అండ్ విమర్శలను మరియు సూచనలను దృష్టిలో ఉంచుకొని ముసాయిదా కమిటీ అనేది రెండోసారి కూడా మనకు అక్టోబర్ 1948లో ఈ ముసాయిదాన్ని రెండోసారి కూడా ప్రచురించడం జరిగిందనమాట. సో మొదటిసారిగా ఈ ముసాయిదాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఎప్పుడు ప్రచురించారు అంటే ఫిబ్రవరి 1948లో ప్రచురించారనమాట. సో దీనికి 8 నెలల టైం అనేది తీసుకున్నారు అండ్ అంటే అప్పుడు ప్రచురించినటువంటి
దానిని దృష్టిలో పెట్టుకొని ఏవైతే విమర్శలు అండ్ కామెంట్స్ ఇంకా ఎట్సెట్రా వచ్చాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దాన్ని సవరించి మళ్ళీ అక్టోబర్లో దీన్ని అగైన్ మళ్ళీ రీపబ్లిష్ చేశారనమాట. సో అయితే ఈ ముసాయిదాను తయారు చేయడానికి ముసాయిదా కమిటీకి 6 నెలల కంటే తక్కువ కాలమే పట్టిందనమాట. అయితే మొత్తం మీద అది 141 రోజులు సమావేశమైతే అయ్యింది. ఓకే ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఇప్పుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవంబర్ 4, 1948 నాడున రాజ్యాంగం యొక్క చివరి డ్రాఫ్ట్, ఓకే లాస్ట్ డ్రాఫ్ట్ని మన రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో దీనిపైన మన బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ డ్రాఫ్ట్ పైన సుమారుగా 5 రోజులు ఈ చర్చ అయితే జరిగిందనమాట. మనోళ్ళు ఆచితూచి చూస్తుంటారు అసలు. ఓకే, సో దీనికి ఒక 5 రోజులు సమయం అయితే పట్టిందనమాట. అండ్ నెక్స్ట్ అనమాట ఏంటి, ఫస్ట్ రీడింగ్కి ఏమో 5 డేస్ తీసుకున్నారు అండ్ సెకండ్ రీడింగ్కి 1948 నవంబర్ 15 సెకండ్ రీడింగ్ స్టార్ట్ చేస్తే అది అక్టోబర్ 17, 1949 వరకు కూడా ఇది కొనసాగిందనమాట. సో అయితే ఇప్పుడు ఈ టైంలో ఏం చేశారంటే 7,653 సవరణలు అమెండ్మెంట్స్ని ప్రతిపాదించారనమాట. అయితే 2,473 వీటిని ఈ సవరణలని ఈ కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, వాస్తవంగా చర్చించబడే. సో వీళ్ళు ప్రతిపాదించిందేమో 7,653 బట్ వీళ్ళు నిజంగా చర్చించింది 2,473 మాత్రమే వీళ్ళు చర్చించడం జరిగిందనమాట. సో ఇంకా మనోళ్ళు నవంబర్ 14, 1948 థర్డ్ రీడింగ్ అయితే చేశారనమాట. సో దీనికే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు, ద కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై ద అసెంబ్లీ బి పాస్డ్ అనే తీర్మానాన్ని కూడా వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ డ్రాఫ్ట్ రాజ్యాంగ తీర్మానాన్ని 26 నవంబర్ 1949 వీళ్ళు ఆమోదించడం అయితే జరిగిందనమాట. సో సభలో ఉన్నటువంటి సభ్యులు అండ్ అధ్యక్షులు వీటిపైన సైన్ చేయడం కూడా జరిగింది. సో అప్పుడు ఆ టైంలో మొత్తం సభ్యులందరూ కూడా 299 మంది ఉంటే అప్పుడు ఆ రోజుకి 284 మంది వాస్తవంగా హాజరయ్యి సైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో భారతదేశ ప్రజలు రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి దానిని చట్టం చేసి శాసనం చేసి దానిని తమకు తాము సమర్పించుకుంటున్న తేదీ ఇదేనని రాజ్యాంగ ప్రవేశికలో కూడా పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ద కాన్స్టిట్యూషన్ యాజ్ అడాప్టెడ్ ఆన్ నవంబర్ 26, 1949 కంటెయిన్డ్ ఏ ప్రియంబుల్, 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. The preamble was enacted after the entire constitution was already enacted. అంటే 26 నవంబర్ 1949 నాడు ఆమోదించబడినటువంటి ఈ కాన్స్టిట్యూషన్లో ఒక ప్రవేశిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. సో రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాతనే ప్రవేశికను కూడా ఆమోదించడం జరిగింది. ఓకే, సో ఆనాటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట. సో ఈయన డ్రాఫ్టింగ్ కమిషన్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరిగింది. సో సభలో జరిగినటువంటి చర్చలలో ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేశారనమాట. అండ్ సభా సమావేశాలలో ఎంతో నైపుణ్యతతో ఉండడం జరిగిందనమాట. సో ఈయన్నే అంటారు భారత రాజ్యాంగ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారనమాట. ఓకే, సో ఈయనని భారత రాజ్యాంగానికి ప్రముఖ శిల్పకారుడు అని అంటారు. అండ్ ఇతన్ని మోడ్రన్ మను అని కూడా అంటారు, అంటే ఆధునిక మను అని కూడా అంటారనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ అండి, మనము ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూద్దాము. సో ఈ
ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం యొక్క అమలు అన్నమాట. సో రాజ్యాంగంలోని కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. సో వీటిని నవంబర్ 26, 1949 నాడే అమల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మీకు కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారండి. సో ఇవి 26 నవంబర్ 1949 నాడే మీకు అంటే మనకు అమల్లోకి రావడం జరిగిందనమాట. సో మిగిలిన అంశాలు అంటే ఎక్కువ మేజర్ పార్ట్ ఏదైతే ఉందో అది జనవరి 26, 1949 నాటి నుండి అమల్లోకి రావడం జరుగుతుందనమాట. సో ఈరోజునే మనము రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. సో మన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి జనవరి 26న ఎంపిక చేసుకోవడం వెనుక చారిత్రక ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట. లాహోర్ సమావేశం అండి. సో ఈ లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఈ రోజునే జరుపుకుంది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రాజ్యాంగాన్ని అమలు చేయడానికి జనవరి 26ని ఎంపిక చేసుకోవడం వెనుక మనకి ఒక చారిత్రకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అది ఏంటంటే లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఐఎన్సీ ఈ రోజునే జరుపుకుందనమాట. ఓకే ఓకే, ఇది అన్నమాట నెక్స్ట్. సో మన రాజ్యాంగం అమలు జరిగిన నాటి నుండి భారత స్వాతంత్ర చట్టం 1947 అండ్ భారత ప్రభుత్వ చట్టం 1935 రెండు వాటి సవరణలు అనుబంధాలలో సహా రద్దయినాయన్నమాట. సో ఇవి రెండు కూడా రద్దయి అవ్వడం జరిగింది. ఏంటి, మన రాజ్యాంగం అమలు జరిగిన నాటి నుండి భారత ప్రభుత్వ చట్టం 1935 అండ్ భారత ప్రభుత్వ చట్టం స్వాతంత్ర చట్టం 1947 రెండు కూడా రద్దవడం జరిగిందనమాట. ఓకే, అయితే ది అబాలిషన్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ ది రిస్ట్రిక్షన్ యాక్ట్ 1949 కొనసాగింది. సో ఈ యాక్ట్ మాత్రం కొనసాగడం జరిగిందనమాట. ఓకే, అబాలిషన్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ ది రిస్ట్రిక్షన్ యాక్ట్ 1947 ఇది ఒకటి మాత్రం కంటిన్యూ అయిందనమాట. ఓకేనండి. సో ఇంకా మనకి రాజ్యాంగ నిర్మాణ సభపై విమర్శ అండ్ హిందీ టెక్స్ట్ అండి. సో ఏదైతే ఉందో అది మనము చదువుకోవాలి. అండ్ ఇది ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందండి. సో ఇవి రెండు కూడా మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.